హాయ్ ఎవరి వన్ దిస్ ఇస్ జీటీ కుమార్ వెల్కమ్ టు ది పెట్స్ ఇవాళ మనం పక్ గురించి తెలుసుకుందాం అదే అండి హచ్ డాక్ ఎవర్ యు గో అవర్ నెట్వర్క్ ఫాలోస్ యూ అజ్ నెట్వర్క్ ఇది సేమ్ అలానే మనం ఎటు తిరిగితే ఇంట్లో ఇంట్లో గాని బయట కానీ ఎటు తిరిగితే అటు వస్తూనే ఉంటుంది మన కాళ్ళ చుట్టూ తిరుగుతూనే ఉంటుంది పగ్గు అర్జున్ వచ్చేసి చైనా ఇది పదిహేను వందల డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు హోలాండ్ తో ట్రేడింగ్ చేస్తున్నప్పుడు దీని హోలాండ్ కి పర్చేజ్ చేశారు అప్పటికి హోలాండ్ ఫ్రీన్స్ అయిన విలియమ్స్ ని స్పానిష్ సోలియర్స్ వెనక నుంచి అటాక్ చేసినప్పుడు చూసి ఒక పగ్గు గట్టిగా కౌంట్ చేస్తూ విలియమ్స్ ని కాపాడింది అప్పటి నుంచి పగ్ని ది రాయల్ హౌస్ ఆఫ్ ఆరెంజ్ లో భాగంగా చూసుకున్నారు ఆ తర్వాత పగ్స్ ని నెపోలియన్ వైఫ్ తన పెట్లాగా పెంచుకున్నారు ఇంగ్లాండ్ లో రాయల్ ఫ్యామిలీస్ కి ఇది ఫేవరెట్ పెట్టుగా ఉంది ఎంతలా అంటే పదార్ సెంచులలో వేసిన పెయింటింగ్స్ లో పగ్గు లేకుండా ఉండేది కాదు పగ్ అనే లాటిన్ ఫ్రేజ్ నుంచి వచ్చింది లాటిన్ లో ముల్తాని పావ వివరంగా చెప్పాలంటే చూడటానికి చిన్నగా ఉండి కండగలిగిన డాగ్ అండ్ మెరిసే పెద్ద కళ్ళు దీని స్పెసిఫికేషన్స్ వచ్చేసి పగ్గు ఏకేసీ ర్యాంకింగ్ లో ట్వంటీ ఎయిట్ ర్యాంక్ ఉంది మేల్ వచ్చేసి వన్ ఫీట్ ఫిమేల్ వచ్చేసి నియర్లీ వన్ ఫీట్ ఉంటుంది అంతకు మించి ఉండదు వెయిట్ వచ్చేసి సిక్స్ టు ఎయిట్ పాయింట్ ఫైవ్ కేజీస్ ఉంటుంది పప్పీస్ వచ్చేసి ఫోర్ టు ఎయిట్ పప్పీస్ ప్రొడ్యూస్ చేయగలదు కొన్నిసార్లు అయితే వన్ టు నైన్ ప్రొడ్యూస్ చేస్తుంది కలర్స్ వచ్చేసి బ్లాక్ ఫాన్ కలర్ ఆప్రికాట్ సిల్వర్ సిల్వర్ ఫాన్ బ్రిండెల్ కలర్ బ్లాక్ అయితే ప్యూర్ బ్లాక్ ఉంటుంది ఫాన్ కలర్ వచ్చేసి గోధుమ కలర్ ఆప్రికాట్ వచ్చేసి లైట్ ఆరెంజ్ కలర్ ఉంటుంది సిల్వర్ వచ్చేసి బాడీ మొత్తం సిల్వర్ కలర్ ఉంటుంది ఫేస్ మాత్రం బ్లాక్ షార్ట్స్ ఉంటాయి కలర్ మన ఇండియాలో అయితే మాత్రం ఎక్కువ ఫాన్ కలర్ ఉంటుంది బ్లాక్ అయితే రేర్ గా దొరుకుతుంది వీటి లైఫ్ స్పాన్ వచ్చేసి ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ ఉంటుంది బాడీ కోట్ వచ్చేసి షార్ట్ హెయిర్ ఉంటుంది గ్రూమింగ్ టూ మంత్స్ కి ఒకసారి సరిపోతుంది ఎక్సర్సైజ్ మాత్రం డే కి టూ టైమ్స్ మినిమం ట్వంటీ టు ఫార్టీ మినిట్స్ చెప్పాలి ఎనర్జీ లెవెల్స్ యావరేజ్గా ఉంటాయి గొరక్ ఎక్కువ పెడుతుంది మొరగటం అంటే తక్కువ అటెన్షన్ చాలా ఎక్కువ కావాలి వెయిట్ చాలా త్వరగా పెడుతుంది ఎందుకంటే పగ్ ఫుడ్ లవర్ ట్రైనింగ్ యావరేజ్ ఇంటెలిజెన్స్ చాలా తక్కువ ఉంటుంది ప్లేఫుల్నెస్ అయితే చాలా హైలో ఉంటుంది పగ్ని మనం ఎలా ఐడెంటిఫై చేయాలంటే ఫస్ట్ దాని ఫేజ్ చూస్తే మనకు అర్థమైపోతుంది కళ్ళు ముక్కు నోరు ముడతలతో ఉన్న ఫేజు ఒక బాక్స్లో పెట్టినట్టు ఎగ్జాక్ట్ సెట్ ఉంటాయి దీని చెవులు సరి ఎగ్జాక్ట్గా దీని ఐస్ దగ్గరకు ఉంటాయి దీని బాడీ కోడ్ చూసి గుర్తుపట్టచ్చు మనం దీనికి కాళ్ళు చాలా మజిల్డ్ దృఢంగా ఉంటాయి తోక అయితే నత్తలాగా రింగు తిరిగి ఉంటుంది పగ్ని ఇండియాలో పెంచుకోవచ్చా లేదా అంటే హండ్రెడ్ పర్సెంట్ పెంచుకోవచ్చు ఎందుకంటే పగ్స్ టాయ్స్ గ్రూప్ సంబంధించిన కేటగిరీలో ఉంటాయి కాబట్టి ఇవి అపార్ట్మెంట్ ఫ్రెండ్లీ కూడా అపార్ట్మెంట్స్ లో ఈజీగా పెంచుకోవచ్చు ఇది చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది చిన్నపిల్లల్ని చాలా ప్రొటెక్ట్ చేస్తుంది కానీ మనం ఫస్ట్ దీన్ని సోషలైజన్ చేయాలి లేకపోతే అటాక్ చేసే ఛాన్సెస్ చాలా ఉంటాయి వీటి కళ్ళు కొంచెం బయటకు ఉంటాయి కాబట్టి ఐస్ కి ఇంజూరీ వేసే ఛాన్సెస్ చాలా ఉన్నాయి పగ్ ఫుడ్ లవర్ ఎంత పెట్టినా తింటూనే ఉంటుంది దాని వల్ల అది ఈజీగా ఓవర్ వెయిట్ అవుతుంది సో ఫుడ్ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి పక్షి ఎప్పుడు మనతోనే ఉండాలనుకుంటాయి మనతోనే తిరగాలి మనతోనే పడుకోవాలనుకుంటాయి పక్షుని హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి పక్షి నార్మల్ గా హెల్దీ డాగ్స్ ఉంటాయి కానీ ఒకవేళ మరీ చల్లటి ప్రదేశంలో ఉంచకూడదు మరీ హీట్ ఉండే ప్లేస్ లో కూడా ఉంచకూడదు ఎందుకంటే బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ వస్తా ఉంటాయి వీటికి దాని వల్ల ఇంటర్నల్ ఆర్గానిక్స్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా ఉన్నాయి ఫీడింగ్ వచ్చేసి దగ్గరలో ఉన్న వెటనరీ డాక్టర్ కనుక్కుంటే చెప్తారు మనకి ఇండియాలో కాస్ట్ వచ్చేసి ఫైవ్ నుంచి ట్వంటీ థౌజండ్ థర్టీ థౌసండ్ బ్రీడర్ బట్టి ఫార్టీ థౌసండ్ ఫిఫ్టీ థౌజండ్ కూడా ఉన్నాయి దట్స్ ఇట్ ఫర్ టుడే మీకు నా ఎక్స్ప్లనేషన్ నచ్చినట్టయితే నా వీడియోకి లైక్ కొట్టండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ ఫైనల్గా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ